విద్యార్థులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనువాద విభాగంలో నాకు ఇచ్చినటువంటి శీర్షిక మాఘమేఘములు అనే పద్యకావ్యం. సంస్కృతంలో మాఘుడు రచించిన శిశుపాలవధ అనే కావ్యము, కాళిదాసు రచించిన మేఘ సందేశం, ఈ రెండు కావ్యాలకు ఆంధ్రానువాదం ఈ కావ్యం. అందుకే మాఘమేఘములు అని శీర్షిక దీనికి పెట్టడం జరిగింది. సంస్కృతంలో శిశుపాలవధ కావ్యాన్ని రచించిన వాడు మాఘుడు కనుక ఆ కవి పేరు మీద ఆ కావ్యం మాఘము అని ప్రసిద్ధమైంది. సంస్కృత సాహిత్యంలో మనకు ఒక సంప్రదాయం కనిపిస్తుంది. అమరుడు రచించిన నామలింగానుశాసనం అనే గ్రంథానికి అమరమని పేరు, అలాగే ఇతడు రచించిన శిశుపాలవధ కావ్యానికి మాఘం అనే పేరు, వాల్మీకి రామాయణాన్ని వాల్మీకిము అని కూడా మనం వ్యవహరిస్తాము. ఇట్లా కవుల పేర్ల మీద కావ్యాలు వ్యవహరింపబడడం అన్నది సంస్కృత సాహిత్యంలో మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. శిశుపాలవధ సంస్కృతంలోని ప్రౌఢ కావ్యాలులో ఒకటి, అలాగే పంచమహాకావ్యాలు అని సంస్కృతంలో ఒక ఐదు కావ్యాలను చెప్తారు, దానిలో కూడా స్థానం సంపాదించుకున్నటువంటి ఒక మహాకావ్యం శిశుపాలవధ. అది 20 సర్గలతో 1645 శ్లోకాలతో రాజనీతి, యుద్ధ తంత్రం వంటి అనేక సంక్లిష్ట విషయాల విపుల వర్ణనలతో సాగినటువంటి కావ్యం. శబ్ద సమృద్ధికి, చమత్కృతికి సుప్రసిద్ధమైన కావ్యం సంస్కృతంలో అది. అందుకని ఇది ఒక అసాధారణమైన కావ్యంగా పేరు పొందింది. అలాగే కాళిదాసు రచించిన మేఘ సందేశానికి మేఘం అని పేరు. దీనిలో కథ ఏమీ లేకపోయినా 2 సర్గల్లో 115 శ్లోకాల్లో కొండలు, నదులు, తోటలు, మేఘాల వంటి ప్రకృతి వర్ణనలతో సాగినటువంటి కావ్యం. ఈ విధంగా చూస్తే ఇది కూడా ఒక అసామాన్యమైనటువంటి కావ్యం. ఈ రెండు గ్రంథాలు అర్థం కావాలంటే మాఘం చదివి అర్థం చేసుకోవడానికి శాస్త్రాలు, నిఘంటువులు మనకు దగ్గర లేకపోతే అది అర్థం కాదు. అలాగే మేఘ సందేశం కావ్యం అర్థం కావాలంటే భూగోళ మార్గాలు, చరిత్ర వృత్తాంతాలు తెలియాలి. అవి తెలియకపోతే కాళిదాసు వర్ణించిన ఆ మేఘ సందేశంలోని వర్ణనలు అర్థం కావు. ముఖ్యంగా ఈ రెండిటికి సంస్కృతంలో సర్వంకష అనే పేరుతో వ్యాఖ్య రచించిన మల్లినాథ సూరి ఒక మాట అంటాడు, మాఘే మేఘే గతం వయః అని. మాఘుడు రచించిన కావ్యాన్ని వ్యాఖ్యానం చేయటంలోనూ, చదివి అర్థం చేసుకోవటంలోనూ, అలాగే కాళిదాసు మేఘ సందేశాన్ని వ్యాఖ్యానించటంలోనూ కానీ, లేకపోతే చదివి అర్థం చేసుకోవటానికి కానీ వయస్సు అయిపోతుందట. అంటే అంత సుదీర్ఘ కాలం పడుతుంది ఈ రెండు కావ్యాలను అవగతం చేసుకోవడానికి అని అర్థం. అలాగే శిశుపాలవధ మీద మరొక ఆభాణకం కూడా ఉంది, నవసర్గగతే మాఘే నవశబ్దో నవిద్యతే అంటారు. ఇందులో 20 సర్గలు ఉన్నాయి కదా, ఈ 20 సర్గల్లో 9 సర్గలు పూర్తయ్యేసరికి ఇక సంస్కృతంలో తెలియని క్రొత్త శబ్దము అనేది ఉండదట పాఠకుడికి. నవశబ్దో అంటే నూతనమైనటువంటి శబ్దం, నవిద్యతే ఉండదు అని. అంతటి పాండిత్య స్ఫోరకమైన కావ్యం ఇది. దాన్ని చదివిన పాఠకుడికి కూడా అంత అద్భుతమైన శబ్ద పరిజ్ఞానము, అర్థ చమత్కృతి, ఔచిత్యము మొదలైనవన్నీ కూడా అవగతమవుతాయని ఆ వాక్యం యొక్క అర్థం. ఇటువంటి అపూర్వ కావ్యద్వయాన్ని అనువదించటం అనేది ఒక అసాధారణ సేముషి ధురంధరునికి తప్ప సాధ్యం కాదు. అసలు అనువాదమే ఒక క్లిష్టమైన ప్రక్రియ. దానికి ఎన్నో విధి నిషేధాలుంటాయి, కార్యాకార్యాలుంటాయి. రెండు భాషల మీద సమానమైన అధికారం ఉండాలి అనువక్తకి. ఆ రెండు భాషల్లోనూ ఉండేటటువంటి సంప్రదాయాలు కానీ, పదప్రయోగాలు కానీ, భాషా వ్యవహారం కానీ, పద్ధతులు కానీ అన్నీ ఆమూలాగ్రము తెలిసి ఉండాలి. ఆ రెండిటి మీద సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అనువాదం సాధ్యమవుతుంది. అలాంటి అనువాదమే జనరంజకము అవుతుంది.
ఈ రెండు కావ్యాల అనువాద ప్రక్రియను సాధికారకంగా స్వీకరించి చిట్టిపురోలు కృష్ణమూర్తి గారు సమర్థంగా నిర్వహించిన తీరు పరిశీలించినప్పుడు ఆయనకు సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కారము అలాగే తెలుగు సాహిత్యంలోని స్థితిగతులను వారు అవలోడనం చేసుకున్న తీరుతెన్నులు ఇవన్నీ కూడా మనకు సుస్పష్టమవుతాయి। వారి పరిణతమైన ప్రజ్ఞ అనువాద సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తుందన్నమాట। మాఘుడు శిశువాలవతలోని కథ మనకు సుపరిచితమే। మహాభారతంలో ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగంలో శ్రీకృష్ణునికి అర్ఘ్యం సమర్పించడానికి వ్యతిరేకించిన శిశుపాలుడు సభలో నిందలు పలకటం క్రమంగా అతడి వధకు దారి తీయటం అనేది కథ। ప్రథమ సర్గలో నారదుడు కృష్ణుని వద్దకు వచ్చి ధర్మరాజు రాజసూయ ఆవశ్యకతను చెప్తూ శిశుపాలుడి యొక్క ప్రస్తావన చేస్తాడు। దీనికి శ్రీపద లాంఛనం అని పేరు। ద్వితీయ సర్గలో ధర్మరాజు రాజసూయ యాగాన్ని పురస్కరించుకొని చేసేటటువంటి ప్రయత్నాలు సమాలోచనం అన్నీ దానిలో కనిపిస్తాయి। ఇక తృతీయ సర్గలో ద్వారకలో శ్రీకృష్ణ సైన్య విస్తృతి ఎలాంటిదో వివరణాత్మకంగా చెప్పబడుతుంది। ఈ తృతీయ సర్గకు పురి ప్రస్థానం అని పేరు। చిట్టిపురోలు కృష్ణమూర్తి గారు ఈ మొదటి మూడు సర్గలనే అనువదించారు। ఈ మొదటి మూడు సర్గలను చక్కగా తెలుగు నుడికారపు సొంపుతో హొయలుతో అనువాదం చేశారు। మలినాథ సూరి గారు చేసిన సర్వంకష వ్యాఖ్య వీరికి అక్కడక్కడ మార్గదర్శకమైనట్లుగా మనకు కనిపిస్తుంది ఈ అనువాదం చదువుతూ ఉంటే। కృష్ణమూర్తి గారు పద్యకవిగా లబ్ధ ప్రతిష్ఠులు, పద్య నిర్మాణ శిల్పములో అందవేసిన చెయ్యి। ఉదయం నుంచి ఆయన పద్య కావ్యాల విశేషాలన్నీ మనం వింటూనే ఉన్నాము। మొవ్వ వృషాద్రిపతి గారు అలాగే ఇంతకు ముందే పద్యాలు చదివినటువంటి పెద్దలు వారి పద్యాల్లోని స్వారస్యాన్ని, వారి పద్య రచన నైపుణ్యాన్ని, శిల్పాన్ని చక్కగా వివరించి చెప్పారు। అసలు మన కవులు పద్య రచనలో ఒక పరాకాష్ఠ స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు। పద్యంలో ఇంకా ఆ శిల్పంలో కానీ రచనలో కానీ కొత్త విధానం చెయ్యాలి అన్నది లేనటువంటి మహోన్నతమైన స్థాయిని మన పద్య కవులు అందుకున్నారు। ముఖ్యంగా పలనాటి కవుల పలుకుబడిలోనూ, పద్యాల కట్టుబడిలోనూ ఒక నిండైన తెలుగుదనము, ఒక బిగువు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి। అదంతా కృష్ణమూర్తి గారి కవిత్వంలో, ఆయన పద్య రచనలో, పద్య నిర్మాణంలో, శైలిలో మనకు అడుగడుగున సాక్షాత్కరిస్తూనే ఉంటుంది। కవిత్రయంలో వీరు తిక్కనకు ఎర్రనకు సన్నిహితులు అనిపిస్తారు ఒక్కొక్క చోట పద్య రచన చూసినప్పుడు। వీరి పద్య కావ్య కేదారాలలో మెట్ట పైరుల పరిమళాలు, నాగులేటి నీళ్ల ఉరవళ్ళు గుండెలను తాకుతూ ఉంటాయి। ఇది వీరి ప్రత్యేకత। అనువాద గ్రంథమైనా స్వతంత్ర గ్రంథమైనా వీరు సాధించిన ఆ పద్య రచన పరిణతి మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆశ్చర్యాన్ని అందిస్తూనే ఉంటుంది। శిశుపాలవధ కావ్యంలో ఉన్న గుణాలను పండితులు, విమర్శకులు ఒక శ్లోకం ద్వారా చెప్తారు। అది చాలా ప్రసిద్ధమైన శ్లోకం, ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః అంటారు। ఉపమాలంకారానికి కాళిదాసును మొట్టమొదటి చెప్తారు, అలాగే భారవి కిరాతార్జునేయం రచించిన భారవి మహాకవి కవిత్వంలో అర్ధ గౌరవాన్ని ప్రధాన లక్షణంగా చెప్తారు। ఇక దండి దశకుమార చరిత్రం అనే కావ్యాన్ని రచించిన దండి మహాకవి కవిత్వంలో రచనలో పదలాలిత్యాన్ని ఉదాహరణగా చెప్తారు। ఈ మూడు గుణాలు కాళిదాసు యొక్క లక్షణము, భారవి కవిత్వంలోని అర్ధ గౌరవము, దండి పదలాలిత్యము, ఈ మూడు కూడా ఈ మాఘుడి కావ్యంలో శిశుపాలవధలో ఉంటాయట। మాఘే సంతి త్రయో గుణాః అన్నారు కాబట్టి ఆ మూడు గుణాలు నిండిన ఒక ప్రౌఢ కావ్యాన్ని, ఆ లక్షణాలన్నిటినీ ఎక్కడ జారనీయకుండా పైపిచ్చు తెలుగు సొగసులతో కృష్ణమూర్తి గారు అనువదించారు।
ముందుగా మాఘము శిశుపాల వసలో ఆయన సాగించిన అనువాద విధానం ఏమిటి, అందులో ఉండే వైశిష్ట్యం ఏమిటి, ఒకటి రెండు ఉదాహరణల్లో మనం పరిశీలిద్దాం. శిశుపాల వధ ప్రథమ సర్గలో పుండరీకాక్షుడైన శ్రీకృష్ణ భగవానుని సన్నిధికి సూర్య తేజస్వి అయిన నారదుడు వస్తాడు. అప్పుడు చేసిన వర్ణన, మాఘుడు సూర్యకాంతిచే పద్మాలు వికసించినట్లుగా నారదుని రాకచే శ్రీకృష్ణుని నేత్రాలు వికసించాయట. ఇది ఆ శ్లోకంలోని భావం. నిదాఘధామానమివ అతిదీధితిం ముదా వికాసం మునిమభ్యుపేయుషి విలోచనే బిభ్రదధిశ్రితశ్రిణి స పుండరీకాక్ష ఇతి స్ఫుటోభవత్. శ్లోకం. పుండరీకాక్షుడు అంటే పుండరీకముల వంటి అక్షులు కలవాడు. పుండరీకం అంటే పద్మము అని అర్థము. పద్మం ఎప్పుడు వికసిస్తుంది? సూర్యోదయం వలన, సూర్యకాంతి వలన వికసిస్తుంది. ఇది ప్రకృతి సహజమైనటువంటి లక్షణం. ఇక్కడ అప్పుడే సూర్యోదయం కాలేదు, అక్కడ నారదుడు వచ్చాడు. నారదుడిని సూర్యకాంతితో నిండినటువంటి ఒక మహా తేజస్సుగా చెప్తున్నాడు. ఆ నారదుడు సూర్యుడు అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నేత్రాలు వికసించాయి. ఆయన పుండరీకాక్షుడు కాబట్టి పుండరీకాక్షుడు అనే పదాన్ని తీసుకొని అందులో ఒక మంచి చమత్కారం చేశాడు మాఘుడు. దీన్ని కృష్ణమూర్తి గారు ఎలా అనువదించారో చూద్దాం. చూడండి. వేడి వెలుగుల దేవర విధి వెలుంగు అద్భుత మహస్వి దేవర్షిన్ అరసి మురిసి సిరులు చెలువందు నయనముల్ విరిసి అతడు పుండరీకాక్షుడన పరిస్ఫుటితుడయ్యే అంటాడు. ఇక్కడ చూడండి, అచ్చ తెలుగు పదాలు, తెలుగుదనం అంటే ఎలా ఉంటుందో మనకి పద్యంలోని పద ప్రయోగం చూస్తే అర్థమవుతుంది. సూర్యుణ్ణి ఇక్కడ ఏమన్నాడైనా, వేడి వెలుగుల దేవరా, జాను తెలుగు పదం. తేజోవంతుడైన సూర్యుని ప్రకాశాన్ని అని అక్కడ మూలంలో ఉంది కాబట్టి ఆ పదాన్ని తెలుగులోకి ఎలా తీసుకురాగలము? సూర్యుడు అనొచ్చు, సూర్యుడికి పర్యాయ పదాలు చాలా ఉంటాయి. కానీ వేడి వెలుగుల దేవరా అని అనటంలో ఒక అందమైన తెలుగు నుడికారం, తెలుగుతనం దాగి ఉంది. అలాగే దేవర్షిన్ అరసి మురిసి, సిరులు విరిసి, ఈ పద ప్రయోగాలు చక్కని తెలుగు భాష సౌందర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ తెలుగు పదాల యొక్క పొందిక ఈ పద్యానికి చాలా అందాన్ని సమకూర్చి పెట్టింది. పైగా శ్లోకంలో పుండరీకాక్ష ఇతి స్ఫుటోభవత్ అని అన్నాడు కదా ఆయన, దాన్ని కూడా తెలుగులోకి తీసుకురావడం చాలా అద్భుతంగా ఇక్కడ జరిగింది. పుండరీకాక్షుడు అనే పేరుతో ఆయన ప్రసిద్ధుడవడానికి ఒక సన్నివేశాన్ని, ఒక కారణాన్ని కల్పిస్తూ చక్కని ఉపమాలంకారాన్ని కూడా తీసుకొచ్చి మూలంలో ఉండే భావాన్ని తీసుకుంటూనే మంచి తెలుగుతనం నిండారేటట్లుగా పద ప్రయోగంలో మన తెలుగుతనాన్ని ప్రవేశపెడుతూ చక్కని అనువాదాన్ని అందించారు కృష్ణమూర్తి గారు. ఇక్కడ శిశుపాల వధ కావ్యంలో మొత్తము వంశస్థం అనే ఛందస్సే కనిపిస్తుంది. జత జర వర్తతే వంశస్థం అని దానికి లక్షణం. జత జర అనే నాలుగే గణాలు ఉంటాయి. వంశస్థ వృత్తం చాలా చిన్నది. కావ్యం అంతా అదే వృత్తంలో సాగింది. సంస్కృతంలో ఒక మర్యాద ఉంది. ఒక కావ్యాన్నో లేకపోతే ఒక ఆశ్వాసాన్నో ఒక సర్గనో ఒకే వృత్తంలో, ఏక వృత్తంలో పూర్తి చేయడం అన్నది. అలా శిశుపాల వధ మొత్తము వంశస్థ వృత్తంలోనే సాగింది. దాన్ని ఆలంబనం చేసుకొని కృష్ణమూర్తి గారు కూడా ప్రథమ సర్గను తేటగీతి పద్యాలతోనూ, ద్వితీయ సర్గను ఆటవెలది పద్యాలతోనూ, తృతీయ సర్గను కంద పద్యాలతోనూ అనువదించారు. అయితే ఈ శిశుపాల వధ కావ్యాన్ని గోపీనాథం వెంకట కవి కూడా అనువదించాడు. ఆ అనువాదాన్ని, కృష్ణమూర్తి గారి అనువాదాన్ని పోల్చి చూసినప్పుడు మరికొన్ని విశేషాలు మన మనసుకు గోచరిస్తాయి. ఇక్కడ గోపీనాథం వెంకట కవి ఏం చేశాడంటే వంశస్థ వృత్తాన్ని
మామూలుగా ఉత్పల చంపకమాలలు మత్తేప శార్దూలాలనే వృత్తాల్లోకి అనువాదం చేశాడు ఆయన. చూడండి, ఛందో ఔచిత్యాన్ని, ఛందస్సును స్వీకరించడంలో ఉండే ఔచిత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. వంశస్థ వృత్తం చాలా చిన్నది. ఒక్కొక్క పద్యానికి, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పద్యం అనువాదం అని అనుకున్నప్పుడు వంశస్థ వృత్తంలో ఉన్న చిన్న విషయాన్ని శార్దూలమో మత్తేపమో చంపకమాలలో ఇమిడ్చడానికి వెంకటకవి ఏం చేశాడంటే కొత్త విషయాన్ని అందులో చేర్చుకోవడమో లేకపోతే ఉన్న విషయాన్ని సాగదీయడమో అలా చేయవలసి వచ్చింది. అంటే ఇంత పరిమాణంలో ఉన్నదాన్ని ఇంత పరిమాణంలోకి తీసుకురావడానికి వెంకటకవి అక్కడ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడవలసి వచ్చింది ఛందో విషయంగా. కానీ కృష్ణమూర్తి గారు అక్కడ చేసినటువంటి ఒక మంచి ఔచిత్యభరితమైన విషయం ఏమిటంటే మూడు చిన్న ఛందస్సులనే తీసుకున్నారు, తేటగీతి, ఆటవెలది, కందాలు. అప్పుడు ఆ సంస్కృతంలో చిన్న వృత్తమైన వంశస్థ వృత్తాన్ని తేలికగా తాను స్వీకరించిన ఛందస్సులో స్వీకరించటము, అందులోని భావాన్ని చక్కగా దీనిలోకి తీసుకురావటము అనేదానికి ఒక సౌకర్యము, సౌలభ్యం ఏర్పడిందనమాట. అది ఈయన అనువాదంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత, కవి యొక్క సహజ ప్రజ్ఞా ధురీణతను పట్టి చూపించేటటువంటి ఒక లక్షణం. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకు ఈ అనువాదంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండవదైన మేఘ సందేశం విషయాన్ని చూద్దాం. మేఘ సందేశం చాలా చిన్న కావ్యం. అందులో ఇతివృత్తం అసలు ఏమీ లేదు, లేదనేదే మనకు తెలిసినటువంటి విషయం. కుబేరుడు కొలువులో ఒక యక్షుడు విధి నిర్వహణ చేస్తూ ఉంటాడు. తన విధి నిర్వహణలో ఆయన కొంత అలసత్వం చూపించటం వలన, అశ్రద్ధను చూపించటం వలన యజమాని చేత అభిశప్తుడై శపింపబడిన వాడై ఒక సంవత్సర కాలం భార్యావియోగం అనుభవించవలసి వచ్చింది. ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. విరహాతురుడైన యక్షుడు మేఘుని ద్వారా భార్యకు సందేశం పంపడమే మేఘ సందేశం. ఇది మేఘ సందేశం కావ్యం పేరు చెప్పగానే కాళిదాసు యొక్క వర్ణనా నైపుణ్యం అంతా మనసులో మెదులుతూ ఉంటుంది. సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు కూడా ప్రారంభ దశలో రఘువంశం, మేఘ సందేశం కావ్యాలను అర్థమైనా కాకపోయినా వాళ్ళ చేత బట్టి పట్టించి చదివించే విధానం పూర్వకాలంలో ఉండేది. అంతటి ఒక వర్ణనాత్మకమైన, ప్రకృతి వర్ణనాత్మకమైన, విశేషమైన భావాలతో నిండిన కావ్యం మేఘ సందేశం. దీన్ని మందాక్రాంతం అనే వృత్తంలో కవికుల గురువు కాళిదాసు చెప్పాడు. ఆ వృత్తాన్ని తీసుకొని విరహగీతాలతో కూడినటువంటి విప్రలబ్ధ విపంచిని మహామధురంగా మీటాడు. విప్రలబ్ధ అంటే శృంగార నాయకల్లో ఒక నాయిక. ఆమె భర్త విదేశగతుడైనప్పుడు, భర్త సమీపంలో లేనప్పుడు పొందేటటువంటి అవస్థను పొందుతూ ఉన్నటువంటి స్థితి ఉన్న నాయికను విప్రలబ్ధ అంటారు. ఆ విరహ సన్నివేశాన్ని తీసుకుని మేఘాన్ని వర్ణిస్తూ మేఘం ద్వారా సందేశం పంపించేటటువంటి ఒక క్రొత్త విధానము కాళిదాసు ఈ కావ్యంలో కనిపిస్తుంది. ఆ తర్వాత అనేక రకాలైన సందేశాలు వచ్చాయి. మేఘ సందేశంతో పాటు అనేక రకాలైన పక్షుల సందేశాలు కూడా మనకు వచ్చాయి. కానీ మేఘ సందేశము సంపాదించినటువంటి స్థానం ఇక సంస్కృత ఆంధ్ర సాహిత్యాల్లో ఏ ఒక్కటి కూడా సంపాదించుకోలేదు. ఈ మందాక్రాంత వృత్తం శార్దూల మత్తేప వృత్తాల్లాంటి కొంచెం పెద్ద వృత్తం. అదే వంశస్థ వృత్తం చాలా చిన్నది అని అనుకున్నాం కదా, ఇది కొంచెం పొడవైనటువంటి వృత్తం. కాబట్టి ఈ వృత్తానికి తగినట్లుగా కృష్ణమూర్తి గారు శార్దూల వృత్తాన్ని ఎన్నుకొని మొత్తం మేఘ సందేశ కావ్యాన్ని రెండు సర్గలు 115 శ్లోకాలని కూడా 115 శార్దూల వృత్తాల్లో అనువాదం చేశారు. సాధారణంగా మేఘాన్ని దర్శించటం వలన ఎంత సుఖజీవనం గడిపేటటువంటి వాళ్ళైనా, సంతోషమయమైన స్థితిలో ఉన్న వాళ్ళకైనా ఏదో ఒక విధమైనటువంటి ఒక వేదన లాంటిది, ఒక ప్రత్యేకమైన భావం కలుగుతుందని అనుకుంటూ ఉంటారు. మనకు ఈ భావమే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కూడా ఒక చోట అంటాడు.
రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పరిత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటాడు. సుఖితోపి జంతుః, మనుషులు ఎంత ఆనందంగా సంతోషంగా పరిపూర్ణమైనటువంటి ఆనందంతో నిండి ఉన్నప్పటికీ కూడా ఒక రమ్యమైన దృశ్యాన్ని చూసినప్పుడు లేక ఒక మధురమైన శబ్దాన్ని విన్నప్పుడు ఏదో ఒక ఆందోళన, ఒక పరిత్సుకత మనసులో కలుగుతుందట. అది ఏమిటి, ఎందుకలా కలుగుతుంది అంటే మనసులో ఒక కలిగేటటువంటి భావానికి భావస్థిరాణి జననాంతర సౌహృదాన్ని, జననాంతరంలో ఉండే ఏదో ఒక సంబంధం, ఒక అనుబంధం, ఒక భావన మనసులో మెదులుతుందేమో అంటాడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అలాగే ఇక్కడ కూడా మేఘాన్ని చూసినప్పుడు, అందమైన మేఘాన్నో లేకపోతే భయంకరమైనటువంటి వర్షం కురియబోతున్న మేఘాన్నో చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి మనసులో ఒక్కొక్క రకమైన భావన కలుగుతుంది. దాన్ని కాళిదాసు ఇలా చెప్తాడు చూడండి. మేఘాలోకే భవతి సుఖినోపి అన్యథా వృత్తి చేతః కంఠాశ్లేష ప్రణయిని జనే కిం పునర్దూర సంస్థే అన్నాడు. కాళిదాసు లాంటి మహాకవి మాత్రమే ఇలాంటి అద్భుతమైన భావాన్ని చెప్పగలడు. దీన్ని కృష్ణమూర్తి గారు చెప్పారు చూడండి. కౌతూహల్యము నించు మేఘునెదుటన్ కన్నీరు లో గ్రుక్కు కొంచు ఆతండు అట్టులే నిల్చిపోయే చిర చింతాధీనతన్ దీనతన్ చేతో వృత్తి అదేమోయౌ సఖులకున్ సుఖులకున్ జీమూతమున్ చూడ ఏలా తర్కింపగా దూర సంస్థితుల కంఠావిలంగనౌత్కంఠ్యముల్. సంతోషంగా ఉన్నవారి మనస్సుల్లో కూడా మేఘాన్ని చూసినప్పుడు చేతో వృత్తి ఏదో ఒకలా అయిపోతుందట. ఇక నా వంటి వియోగులకు, దుఃఖభరితులైన వాళ్ళకి చెప్పవలసిందేముంది అని అంటారు. తన భావం యథాతథంగా పైనుంచి తీసుకున్నారనుకోండి, ఇందులో పదప్రయోగంలోనూ ఆయన వ్యక్తం చేసిన తీరులోనూ మనకు ఒక అద్భుతమైన నుడికారం కనిపిస్తుంది. మనం కూడా సాధారణంగా మాట్లాడేటప్పుడు ఆ దృశ్యం చూడగానే నా మనసు అదొకలా అయిపోయింది అంటూ ఉంటాం. ఇది చాలా సహజమైనటువంటి పదబంధం. మనం ఇది అని చెప్పలేనటువంటి స్థితిలో, పైన అభిజ్ఞాన శాకుంతలంలో చెప్పాడు కదా, పర్యుత్సుకో భవతి, ఏదో ఒక విధమైన ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. అది ఏమిటో తెలియదు, ఆందోళనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఎందుకు కలుగుతుందో ఇదమిద్దమని తెలియరానటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితిని చెప్పడానికి చేతో వృత్తి అదేమో అవుతుంది. చేతో వృత్తి అదేమో అవు, మనసు ఎలాగో అయిపోతుంది అని అంటాడు. ఆ ఎలాగో అయిపోతుంది అన్న ఒక్క మాట ఒక తెలుగు ధనాన్ని, తెలుగు సంభాషణని, మనుషుల యొక్క అంతరంగాన్ని, ఆ మనిషి స్వభావాన్ని బట్టి ఆ ఎలాగో అయిపోవడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకోవచ్చు అన్నమాట. అంత అందమైన పదబంధాలను ప్రయోగిస్తూ అతడు పొందే ఒక వినూత్నమైన స్థితిని వ్యక్తీకరించడానికి మాటలు లేనటువంటి భావాన్ని ఎంత అద్భుతంగా అక్కడ కృష్ణమూర్తి గారు చెప్తారు. అంటే కాళిదాసు యొక్క భావాన్ని అందుకోవటం, ఆ భావాన్ని మళ్ళీ తెలుగుతనం ఎక్కడా చెడకుండా తెలుగు భాష సంస్కృతి మర్యాదలకు అనుగుణమైన రీతిలో దాన్ని పద్యంలో ఒదిగించటం చూస్తే వారి అనువాదంలోని గొప్పతనం ఏమిటో మనకు అందరికీ బాగా అర్థమవుతుంది. అలాగే ద్వితీయ సర్గలో యక్షుడు విరహంతో తన ప్రేయసి బొమ్మ గీసి చూసుకోవాలనుకుంటాడు. ఆ పర్వత సమీపంలో గైరికాది ధాతువులు అని ఉంటాయి, ఎర్రటి పదార్థాలు కొన్ని ఉంటాయట, అండ్ గైరికాది ధాతువులు అని వర్ణిస్తారు కావ్యాల్లో.
అవి ఎర్రగా ఉంటాయని కూడా చెప్తారు. ఆ వస్తువులను తీసుకొని ఒక శిల మీద ఆమె బొమ్మను రాశాడు, బొమ్మ గీశాడు. గీసి ఆమె కాళ్ళ దగ్గర ఆయన ఉండి తన తప్పును క్షమింపమని వేడుకున్నట్లుగా బొమ్మ గీయాలని ఆయన కోరిక. బొమ్మ గీస్తున్నాడు గీస్తున్నాడు, దుఃఖం చేత కళ్ళ నిండా నీళ్లు నిండిపోతున్నాయి. ఇది మనకందరికీ అనుభవపూర్వకమైనటువంటి అంశం. దుఃఖభరితమై ఉన్నప్పుడు, నేత్రాలన్నీ నీళ్లతో కన్నీళ్లతో నిండిపోయినప్పుడు ఎదురుగా ఉన్న వస్తువులు దృశ్యాలు మనకు కనిపించవు, స్పష్టంగా కనిపించవు. అలా ఈ యక్షుడు కూడా ఆ దైన్య స్థితిని పొంది ఆ బొమ్మను పూర్తి చేయలేక అనుకుంటున్నాడట. అది కాళిదాసు చెప్పిన భావం చూడండి. త్వాం ఆలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైహి శిలాయాం ఆత్మానం తే చరణపతితం యావదిచ్ఛామి కర్తుం అశ్రైహి తావన్ ముహురుపచితైహి దృష్టిరాలుప్యతే మే క్రూరః తస్మిన్నపి న సహతే సంగమం నౌ కృతాంతః అంటాడు. ఈ శ్లోకాన్ని ఈయన ఎలా అనువదించారో చూడండి. దేవీ నీ ప్రణయకృధా రుచిరమూర్తిన్. ప్రణయ కుపితం అన్నాడు కదా పైన, ప్రణయ కుపితం ప్రణయంలో కోపగించినటువంటి స్త్రీమూర్తి. ప్రణయ కృధా రుచిరమూర్తిన్ అన్నాడు ఇక్కడ. ఆ ప్రణయ కోపంలో కూడా రుచిరము అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. రుచిర అంటే అందమైన, మనోజ్ఞమైన. ప్రణయ కోపంలో కూడా అందమైనటువంటి నీ రూపాన్ని నున్ రాతిపై వ్రాసి, నును రాతి అది కఠినమైనటువంటి శిల మీద కాదు, నున్నగా ఉండే రాతి మీద రాస్తేనే ఆమె రూపము నునుపుగా మృదువుగా కనిపిస్తుందనే భావం. నున్ రాతిపై రాసి నీ వామాంగ్రుల వీడు వ్రాలు పలు చిన్నెన్ ధాతురాగాలతో. పర్వతం మీద ఉండే ఆ ధాతురాగాలతో, ఎర్ర ఎర్రని వస్తువులతో వేసి నీ పాదాల దగ్గర నన్ను క్షమింపుమని వేడుకునే భావంతో ఉండే రూపాన్ని దియాలని అనుకుంటూ భావం ఒప్పగా తీర్పవూన చెడు వ్రాలు పలు చిన్నెన్ ధాతురాగాలతో. ఏమవుతుంది అది, ఆ ధాతురాగాలన్నీ బాష్పాలు పడి చెరిగిపోతున్నాయట. బాష్ప క్లిష్టమై దృష్టి, నా చూపు కూడా ఆనటం లేదు దాని మీద. దాన్ని చెప్తూ ఆ దైవంబు అట్లును కూడా నీక మనలన్ తాటించు దౌష్ట్యమునన్ అని ముగిస్తారు. ఆ దైవం కనీసం మనని కలుసుకోవడానికి అవకాశం లేకపోయినా చిత్రంలోనైనా బొమ్మలోనైనా చిత్రలేఖనంలోనైనా మనల్ని కలుసుకునేటటువంటి అవకాశం కల్పించడం లేదు ఆ దైవము. మనం కూడా అనుకుంటాం కదా, పాడు దైవం మనల్ని ఇలా చేసింది, కనీసం మాటల్లోనో కలల్లోనో కలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కలిగించడం లేదు అనే భావం. శ్లోకంలో తస్మిన్ అపి న సహతే అని నాలుగో పాదంలో ప్రయోగిస్తాడు కాళిదాసు. అపి అంటే కూడా అనర్థం. ఇక్కడ ఇది చాలా ఈ భావానికి కీలకమైనటువంటి పదం. మనం అంటాం కనీసం కలలో కూడా నన్ను చూడనీయవా, కనీసం బొమ్మలోనైనా నీతో కలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని కలిగించటం లేదు కదా ఆ పాడు దైవం. ఆ అర్థాన్ని ఇస్తుంది అక్కడ అపి అన్న పదం. దాన్ని కృష్ణమూర్తి గారు ఆ దైవంబు అట్లును కూడా నీక, అట్లును అనేది ఇక్కడ ను అనే సముచ్చయార్థకాన్ని ప్రయోగిస్తాడు. ఆ దైవం మనల్ని అలా కూడా కలవనివ్వటం లేదు అని అంటాం కదా, అలా కూడా ఆ విధంగా కూడా అట్లును అన్న ఆ సముచ్చయార్థకంలోని ను అనే ఒక్క అక్షరంతో ఈ అట్లును అలా కూడా అన్నది తెలుగు నుడికారము. ఆ అక్షరం ప్రయోగంతో సముచ్చయార్థకంతో
కాళిదాసు భావాన్ని సుమనోహరంగా పద్యంలోకి తీసుకురాగలిగారు కృష్ణమూర్తి గారు. ఇంకొక విశేషం ఏంటంటే కృతాంతః అనే పదాన్ని నాలుగో పాదం చివర ప్రయోగించాడు కాళిదాసు. కృతాంతః అంటే యముడు అని ఒక సాధారణమైన అర్థం, కృతాంతుడు అంటే యముడు అనే అర్థాన్ని గ్రహిస్తాం, కానీ దైవము అనే అర్థం కూడా ఉంది కృతాంతుడు అనే పదానికి. దానికి మల్లినాథసూరి వ్యాఖ్యలో చెప్తూ కృతాంతో దైవం అనే అమరంలోని వాక్యాన్ని కూడా అక్కడ ప్రయోగించి కృతాంత శబ్దానికి దైవము అనే అర్థాన్ని చెప్తారు మల్లినాథసూరి తన వ్యాఖ్యలో. కృతాంతుడు అంటే యముడని ప్రయోగించకుండా కృష్ణమూర్తి గారు దైవము అని ప్రయోగించి సూటిగా ఒక తెలుగు జాతీయాన్ని, తెలుగుతనాన్ని ఆ పద్యంలో నింపివేశారు. చూడండి చివరి పాదంలో అంటాడు కదా, దైవంబు అట్లును కూడా నీక. అక్కడ యముడు అనే అర్థం తీసుకోవడం కంటే దైవము, దేవుడు అనే అర్థం తీసుకోవడం అనేది సందర్భోచితమైనటువంటిది కనుక దైవము అనే పదాన్ని సూటిగా గ్రహించి కృష్ణమూర్తి గారు తమ అనువాదంలో ఒక అపూర్వమైన సౌందర్యాన్ని ఆ పద్యానికి తీసుకుని వచ్చారు. ఇంకా ఆ మేఘ సందేశంలోనే దశార్ణ దేశాలను ముందే అనుకున్నాం, మేఘ సందేశం అంటే అందులో కథ ఏమీ ఉండదు, పర్వతాలు, నదులు, ఊళ్ళు, మేఘాలు వీటి వర్ణనే ఎక్కువ ఉంటుందని. కాబట్టి దశార్ణ దేశాలను వర్ణించే సందర్భంలో కూడా ఆయన తన అనువాదంలోని గొప్పతనాన్ని, విశిష్టతను చాటుకున్నారు. అక్కడ కాళిదాసు చెప్తాడు, పరిణత ఫలశ్యామ జాంబూవనాంతాహ అంటాడు. జాంబూవనములు, నేరేడు చెట్ల వనాలు, అవి బాగా పండినటువంటి ఫలాలతో కూడి ఉంటుంది. ఆ పండిన ఫలాలు ఉన్నప్పుడు ఆ చెట్ల కింద ఏముంటుందంటే నల్లగా శ్యామల వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది దూరా నుంచి చూసినప్పుడు. ఈయన పైనుంచి చూస్తున్నప్పుడు క్రింద భూమి మీద కనిపించే దృశ్యాన్ని వర్ణించిన సందర్భం ఇది. కనుక అవే శ్యామాలు అని కాళిదాసు భావన. దాన్ని కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన పద్యంలో చెప్తారు చూడండి. ఆలోక్యంబులగున్ దశార్ణములు డాయన్ సుంత విప్పొందు క్రొంబూలన్ కంచల గేదగుల్ పరపు తెల్పుల్ పొల్చు ఉద్యానముల్ గూళుల్ కట్టెడి కాకి సందడుల టెంకుల్ రత్సమ్రాకుల్ ఫలానీలల్ జంబువనుల్ బయల్ వెడలిపో నిష్ఠించు హంసచ్చటల్ అంటాడు. ఇక్కడ ఫలానీలల్ జంబువనల్, నేరేడు పళ్ళు అన్ని నేల రాలిపోయినప్పుడు బాగా పండినటువంటి పళ్ళు పైనుంచి దూరం నుంచి చూస్తున్నప్పుడు నల్లవిగా, నల్లని నేలలుగా కనిపిస్తాయి. ఆ జంబూవనులను, ఆ పర్వత ప్రదేశాలను, దశార్ణ దేశాలను, అక్కడ ఉండేటటువంటి ఒక వింత వింత అయిన దృశ్యాలను, ఉద్యానవనాలని, గేదగులను, ఎదగులను అంటే ఇది పుష్పించేటటువంటి అవన్నీ కూడా మొగలి పొదలను, వీటన్నిటినీ వరుసగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన దృశ్యీకరణ చేస్తాడు కాళిదాసు మేఘ సందేశంలో. ఆ దృశ్యీకరణ, ఆ వర్ణన వైభవం, ఆ పద సౌభాగ్యం, వర్ణన చమత్కృతి అంతటినీ కూడా కృష్ణమూర్తి గారు తమ అనువాదంలోకి తీసుకొచ్చారు. కృష్ణమూర్తి గారు సహజంగా ఉద్వేలమైనటువంటి స్పందన కలిగినప్పుడే ఆయనలో నుంచి కవిత్వం వెలువడుతుంది, అందువల్లనే దానికంత నిండుదనం కలుగుతుంది. మనవాళ్ళు కూడా చాలా మంది చెప్తారు, మనసులో ఆవేదన కలిగినప్పుడు, దాని మీద నిజమైన అనుభూతి కలిగినప్పుడే కవిత్వం వెలువడుతుంది. అలా వెలువడిన కవిత్వమే రస సమగ్రంగా రసస్ఫూర్తిని కలిగిస్తుంది. కృష్ణమూర్తి గారి హృదయం నుంచి కూడా నిజంగా ఆ శిశుపాలవతలోని ఘట్టాలను కానీ, మేఘ సందేశంలోని వర్ణనలు కానీ తాను అనుభూతి చెంది ఆ రసస్ఫూర్తిని పొంది, ఆ రసస్ఫూర్తి పొందిన హృదయంలోని భావాలని అక్షర రూపంలోకి తీసుకొచ్చారు కాబట్టే ఈ అనువాదం ఇంత అద్భుతంగా సాగింది.
ఈ మాగుడు రచించిన కావ్యం కాని మేఘ సందేశం కాని రెండూ కూడా ఇతర అనువాదాలతో పోల్చి చూసుకుంటే ఇందాక గోపీనాథ వెంకటకవి గారిని గురించి కూడా మనం అనుకున్నాం ఇతర అనువాదాలతో కూడా పోల్చి చూసుకున్నప్పుడు ఆయన అనువాదంలోని ఒక విశిష్టత ఒక సౌందర్యం ఒక రస నిర్భరత పాఠకులను ఆనందమగ్నులను చేస్తుందన్నమాట అంతటి పద్య కవి మనకు సమీపంలో జీవించిన వాళ్ళు మనకు పరిచితమైనటువంటి వ్యక్తులుగా మనం చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందినందుకు నిజంగా మనందరం ధన్యులమవుతాము ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ కావ్యాన్ని నాకు చదివే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మాడపూసి సంపత్ కుమార్ గారికి అలాగే చిటిప్రోలు వెంకటరత్నం గారికి తదితరులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.